ఏప్రిల్ 19 కొరకు సిహెచ్ఎస్ స్పర్జన్ గారు వ్రాసిన ధ్యానం చదువుతున్నాను, వినండి. ప్రభువైన యెహోవా సెలవిచ్చినదేమనగా, ఇదిగో నేనే నా గొర్రెలను వెతక్కి వాటిని కనుగొందును. ఎహెజ్కేలు 34:11. తాను ఏర్పాటు చేసుకున్న ప్రజలు గొర్రెలవలే చెదరి తమ కాపరి ఎవరో తమ మంద ఏదో తెలియక తిరుగుతున్నప్పుడు ప్రభువు వారిని వెతకి కనుగొన్నాడు. ప్రభువు ఎంత అద్భుతంగా తాను ఏర్పాటు చేసుకున్నవారిని కనుగొన్నాడో కదా. యేసు గొప్ప రక్షించే కాపరి మాత్రమే కాదు, ఆయన గొప్ప వెదికే కాపరి కూడా. తండ్రిచేత తనకు అనుగ్రహించబడిన వాటిలో చాలా గొర్రెలు తప్పిపోయి నరకపు అంచుల వరకు వెళ్లిపోయినప్పటికీ ప్రభు ఎంతో కృపతో వాటిని వెతికి కనుగొని తన దగ్గరకు తీసుకుంటున్నాడు. ఆయన మనలను వెతికి కనుగొని తన దగ్గరకు చేర్చుకున్నాడు కదా. అలాగే మన హృదయాల్లో ఎవరికోసం ప్రార్థన చేస్తున్నామో వారిని కూడా ఆయన వెతికి కనుగొని తన దగ్గరకు తీసుకుంటాడని మంచి నిరీక్షణ కలిగి ఉందాం. సత్యము, పరిశుద్ధత అనే పచ్చిక గల చోట్లు విడిచి తన మందలోనుండి ఎవరైనా తప్పిపోయినప్పుడు ప్రభువు మళ్లీ ఈ వెతికే కార్యక్రమాన్ని మొదలుపెడతాడు. వారు ఒకవేళ ఘోరమైన పొరపాటులో చిక్కుబడినా, బాధాకరమైన పాపంలో పడిపోయినా, ప్రభువు హృదయానికి ఎంతో నొప్పి కలిగించే కఠినత్వానికి లోనైపోయినా, వారికాయన తండ్రిగా ఉండి వారిలో ఒక్కర్ని కూడా నాశనంలోనికి వెళ్లనివ్వడు. ఇదే ఆయన మనకిచ్చే భరోసా. తన మందలోని వారెవరైనా అన్యప్రాంతాల్లోకి చెదిరి ఉంటే, పేదరికంలో చిక్కుబడితే, దిక్కురేని పరిస్థితిలో వారు కూరుకుపోతే, నిరాశా ఊబిలో మునిగిపోతే, అలాంటి వారినందర్నీ తన అనుగ్రహంతో మహాకృపతో వెదకి కనుగొంటాడు. తండ్రి తనకు అప్పగించిన వారిలో ఒక్కర్ని కూడా ఆయన పోగొట్టుకోడు. వారిలో ఏ ఒక్కర్నీ పోగొట్టుకోకుండా ప్రతి ఒక్కర్నీ వెతకి రక్షించే విషయంలో యేసుకు ప్రత్యేకమైన ఘనత ఉంది. నేను గొర్రెవలే తప్పిపోయాను, నన్ను వెతికి పట్టుకో అని మొర్రపెట్టేందుకు ఇది ఎంత అద్భుతమైన వాగ్దానం.